తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి గ్రామంలో జీవీరావు అనే వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ఈ వ్యక్తికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యక్తి పాయకరావుపేట మండలం వేంపాడు ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్గా పనిచేస్తున్నారు. గత నెల 25న కత్తిపూడి గ్రామం అత్తగారి ఇంటికి వచ్చి గత 13 రోజుల నుండి హెల్త్ బాగోక స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వైద్యం చేసుకుంటూ కాలయాపన చేశాడు. నిన్న అర్ధరాత్రి ఆరోగ్యం మితిమించడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ చేశారు. దీంతో జిల్లా వైద్యాధికారులు పోలీసులు కత్తిపూడి చేరుకుని కరోనా పాజిటివ్ బాధితుడి ఇంటిని పరిశీలనలో 38 మంది అనుమానితులను తీసుకుని వారిని హౌస్ క్వారంటైన్ కి పరిమితం చేస్తూ కత్తిపూడి గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించారు. ప్రస్తుతం కత్తిపూడి గ్రామం అధికారుల కనుసన్నల్లో నడుస్తోంది. మేము ఇల్లంతా కంటైన్మెంట్ జోన్ అని కంటైన్మెంట్ ట్రీట్మెంట్ చేస్తాం అండి. ఇల్లంతా క్లీన్ చేసి హైపోక్లోరైడ్ సొల్యూషన్ ఇల్లంతా వాష్ చేసి 1 కిలోమీటర్ బ్లాక్ చేస్తాము ఎవరికి రాకుండా. ప్రైమరీ కాంటాక్ట్స్ అందరికీ శాంపుల్స్ తీసుకున్నాం అండి. సెకండరీ కలెక్షన్ అంటే వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు అతనితో ఎవరెవరితో కాంటాక్ట్ అయ్యాడు వాళ్ళందరికీ కూడా శాంపుల్ కలెక్షన్ ఆర్ఆర్టీ టీం కూడా జీజీహెచ్ నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుంచి వచ్చారండి. మొత్తం 38 శాంపుల్స్ అయినాయి. ప్రైమరీ సెకండరీ అన్నీ తీసుకొని వెళ్తున్నామండి. ఇప్పుడు అందులో ఎవరికి వాళ్ళందరికీ కూడా 14 డేస్ ఇంట్లోనే ఉండమని స్టాంప్ వేసి ఇంటికి నోటీస్ అనుకుంటే హోమ్ క్వారంటైన్లో పెడతాము.